హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య ఇన్ఫర్మేషన్స్. మన ఛానల్ వచ్చి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఆల్ కాంపిటేటివ్ మెటీరియల్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నుంచి సంబంధించి టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దానికోసం మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ సంబంధించి 8,000 టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లో ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచింగ్ పోస్టులు భర్తీకి నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2019 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్మీ పబ్లిక్ స్కూల్ నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుంది. పోస్టుల సంఖ్య వచ్చి 8,000. ఇందులో టీజీటీ, పీజీటీ అలాగే పీఆర్టీ ఉన్నాయి. ఎంపిక విధానం వచ్చి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్టు, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫెషనల్సీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా స్కూల్లో ఇచ్చే ప్రకటనకు అనుగుణంగా తదుపరి నియామక ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అర్హత వచ్చి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతో పాటు బీఈడీ లేదా 2 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఫ్రెండ్స్. వయస్సు వచ్చి గరిష్ట వయోపరిమితి వచ్చి 40 ఏళ్లకు మించరాదు. 5 ఏళ్ల బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 57 ఏళ్ళు ఉండొచ్చు. అలాగే దరఖాస్తు విధానం వచ్చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే దరఖాస్తుకు చివరికి వచ్చి 22/9/2019 వరకుని, దరఖాస్తు ఫీ వచ్చి 500. తెలుగు రాష్ట్రాల్లో మనకి పరీక్షా కేంద్రాలు అయితే విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ వచ్చి 19/20 ఈ 2 రోజుల్లో మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఫలితాలు వెల్లడి వచ్చి 30/10/2019 మనకు రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చి https://cesb.in. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.